ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिवे राहुवे केतुवे नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। फर्स्ट ऑफ ऑल नेनु मीकु चेप्पेदि एंटंटे प्रति मनिषि कूडा जीवितंलो अद्भुतमैन जीवितं पोंदालि। अला पोंदिनप्पुडे ए व्यक्तिना सरे आ व्यक्तिकि ओक पुट्टुकु ओक अर्थं। కానీ అలా సక్సెస్ఫుల్ పర్సన్స్గా అయ్యే వారిలో అతి ముఖ్యులు ఒకటో నంబర్లో పుట్టినవాళ్ళు ఎవరైతే ఒకటో తేదీ పదో తేదీ పంతొమ్మిదో తేదీ ఇరవై ఎనిమిదో తేదీ వీళ్ళు జన్మతః లీడర్లు అండి, జన్మతః లీడర్స్। కానీ వీళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు, చాలామంది రిలేషన్లో ఫెయిల్యూర్తో, డబ్బులు ఇచ్చిన దగ్గర తిరిగి రాకుండా పోవడం, ప్లస్ వీళ్ళ తెలివితేటలు అమోఘం కానీ తెలివితేటలు తగినంత జీవితం ఉంటుంది। నేను కొన్ని వేల మందిని చూశానండి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళని, అంటే ఇలా నష్టపోయిన వాళ్ళు। వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి శ్రీధర్, ఇతను మన గుడివాడ కృష్ణా జిల్లా గుడివాడలో ఉంటాడు, పేరు శ్రీధర్। అతను సొంతూరు వచ్చి పెదకాకాని, కానీ పరిస్థితుల రీత్యా గుడివాడలో చేరారు। తను చేయని బిజినెస్ లేదు, ప్రతి దాంట్లో కూడా నష్టము, టోటల్ ఇంకా ఫెయిల్, లైఫ్ ఇంకా లేదు, ఐపీ పెట్టేద్దామనుకున్న సిచ్యువేషన్లో వాళ్ళ బ్రదర్స్ చెప్పారు నువ్వు పెట్టేస్తే మాకు ఇబ్బంది అయిపోతుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పపట్టకుండా అతన్ని ఊరు ఖాళీ చేయించి హైదరాబాద్ పంపించేశారు। ఇక్కడికి వచ్చి తను కింద మీద పడి లేస్తూ ముందుకెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి పట్టుకొని ఎంతో కొంత రీపేమెంట్ చేస్తానని ఒప్పుకొని అతనికి రావాల్సిన భాగం తల్లిదండ్రుల ఆస్తుల్లో అతను వాళ్ళకి అమౌంట్లు ఇచ్చేసి వాళ్ళ ప్రాపర్టీని అమ్ముకోమని చెప్పి వాళ్ళకి రాసి ఇచ్చేసి కొంచెం క్లియర్ అయిపోయాడు, వైట్లా వైట్ పేపర్ లాగా బయటకు వచ్చేసాడు వచ్చాడు కానీ ఇతను బ్రతకడానికి లేదు, సో పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వలేకపోతున్నాడు, అసలు ఏంటి అని సూసైడ్ అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేశాడు। అది చేసి మళ్ళీ వీళ్ళు హాస్పిటల్ చేర్చిన తర్వాత వాళ్ళ వైఫ్ నా ప్రోగ్రాం చూసి నా దగ్గర తీసుకొచ్చింది ఆవిడ, సార్ మేము చెయ్యిందంటే ప్రయత్నం అంటూ ఏమీ లేదు, బట్ ఆ పేరు అన్నారు మా ఆయన పుట్టింది 28వ తారీఖు, మా ఆయన పరిస్థితి ఏంటి, ఎందుకంటే చాలామంది అండి చాలామంది నేను కొన్ని వేల మందికి చూస్తున్నాను 28 కానీ 19 కానీ ఒక రకమైన సక్సెస్ ఉంటుంది, ఒకటో నెంబర్లో పుట్టిన వ్యక్తికి 10వ నెంబర్లో పుట్టిన వ్యక్తికి ఒక రకమైన సక్సెస్ ఉంటుంది। ఎందుకంటే 19 అంటే 1తో పాటు 9 కలుస్తుంది, ఇక్కడ కుజుడు 1 అంటే సూర్యుడు, 28 అంటే 2తో పాటు 8 కలుస్తుంది, అంటే 2 చంద్రుడు 8 శని భగవానుడు, ఇంకేముంది శని భగవానుడు చేరాడంటే వాళ్ళకి చిన్న వయసులో సూపర్ స్టార్డమ్ వచ్చి 30 దాటిందంటే ఇంకా వాళ్ళకి పతనం స్టార్ట్ అయిపోతుంది కొంతమందికి, కొంతమందికి అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కొంతమందికి 37 దాటిందంటే మొత్తం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది 37 దాటాక అంగరంగ వైభవమైన జీవితం వస్తుంది, కొంతమందికి 55 దాటిందంటే మాత్రం విపరీతమైనటువంటి ఈతి బాధలతో మరణిస్తారు, చెడ్డ పేరు తెచ్చుకుంటారు, అపఖ్యాతి పాలవుతారు, వాళ్ళ ఆలోచన విధానమే రాంగ్ అని 10 మంది దగ్గర ప్రూవ్ చేసుకునే జీవితం వచ్చేస్తుంది। వాళ్ళకన్నీ తెలుసు, ఆయన ఏమీ తెలియని వ్యక్తులు ఎలా అయితే తప్పులు చేస్తూ వెళ్తారో అలా చేస్తారు। ఉదాహరణకు ఎన్టీ రామారావు గారు 28వ తారీఖు పుట్టారు, ఆయన అంత వయసులో పెళ్లి చేసుకోవడం, తద్వారా నెగటివ్ను ఫేస్ చేయడం, తద్వారా మనశ్శాంతి లేకుండా ఉండడం, తద్వారా తను ఉచ్చారించడం మనం చూసాం। అదేవిధంగా 28 పుట్టిన వాళ్ళు మన దాన్ని ఏమంటారంటే కొంతమంది పెద్ద పెద్ద దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు, వాళ్ళు కూడా అంతే ఒక రకమైన నెగిటివిటీలోకి వెళ్ళిపోతారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, నేర చరిత్రన అవుతుంది లేదా చాలా డౌన్ఫాల్ లైఫ్ అన్న ఏర్పడిపోతుంది।
కొంతమంది ఆ 28 పుట్టిన వాళ్ళు వ్యసనాల బారిన పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అప్పులే కాదండి, వ్యసనాలు, మందుకు బానిసైపోవడం, పొందుకు బానిసైపోవడం, లాటరీలకు బానిసైపోవడం, బెట్టింగ్లకు బానిసైపోవడం, ట్రేడింగ్లో లక్షలు లక్షలు పెట్టేసి వదిలేసేయడం, చివరికి భార్య పిలకాలనుకోకుండా దేశ సంచారై వెళ్ళిపోవడం, ఇవన్నీ 28లో పుట్టిన వాళ్ళు, 19 పుట్టిన వాళ్ళు, ఎక్కువ మంది ఒక్కొక్కళ్ళు ఎక్కడో ఒక 1వ తారీఖు 10వ తారీఖు పుట్టిన వాళ్ళు కూడా చేస్తారండి. ఎందుకంటే ఎప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఒకటి అంటే సూర్యాధిపత్యం కదా అనుకుంటే కుదరదు. ఆ సూర్యాధిపత్యాన్ని కమాండ్ చేసేటువంటి సూర్యాధిపత్య సంఖ్యాబలం పేరులో ఉండాలి. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఏం ప్రయోజనం? ఇప్పుడు శ్రీధర్ అన్నాడు, శ్రీధర్ అనే పేరులో 18 వస్తుందండి. 18ని ఏమంటాం? రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. ఎస్ఆర్ఐ డిహెచ్ఏఆర్ ఆ వాల్యూస్ మీకు తెలుసా? కాబట్టి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యుఎన్ఆర్ఐ, విఎన్ఆర్ఐ, డబ్ల్యూఎన్ఆర్ఐ, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7 అండి. చూడండి, విలువ లేకుండా ప్రపంచంలో ఏది ఉండదు. అలాంటప్పుడు అక్షరానికి కూడా ఒక విలువ ఉంటుందనే విషయం గుర్తించండి. ఆ అక్షరం మీ పేరైతే మీ పేరున్న సంఖ్యాబలం మీ లైఫ్ని శాసిస్తున్న విషయం మర్చిపోవద్దు. పేరు చాలా అవసరం అండి. పేరు బాగుంటే మనం ఏదైనా సాధిస్తాం. అదే పేరులో రాంగ్ ఉందనుకోండి, కష్టాలు పాలైపోతాం. మనకు తెలుస్తుంది ఇలా కాదు అలా కాదు అనుకుంటాం, కానీ అనుకుంటూ అనుకుంటూనే తప్పులు చేస్తాం. వీడు మోసం చేస్తాడు మనకు, వీడు తిరిగి మనకు డబ్బులు ఇవ్వడం తెలిసి కూడా ఇచ్చేస్తాం, గ్యారంటీ సంతకం పెట్టేస్తాం, లేదా వస్తుంది అనుకుని ఏదో కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తాం, మొత్తం కొలాప్స్ పోతుంది. సో ఇలా అన్డెవలప్మెంట్ లైఫ్కి వెళ్ళిపోతారు చాలామంది పేరులో కనుక సంఖ్యాబల దోషం ఉంటే. కాబట్టి 28 పుట్టిన వాళ్ళు ఒత్తిడితో కూడుకున్న జీవితము, రిలేషన్షిప్లో డిస్టర్బెన్సులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ లేకుండా ఉండాలంటే పర్ఫెక్ట్ నెంబర్ ఉండాలి. అంతేకాదు, మీరు అనొచ్చు మరి ఎన్టీ రామారావు గారికి ఎందుకు అయిందండి? ఆర్యో రావు రావు అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మొత్తం పతనమే, ఏ రావైనా కూడా పర్వాలేదు. పురాణాలజీని శాస్త్ర ప్రకారం చెప్తున్నా. అదేవిధంగా పేర్లో వార్, డబ్ల్యూఆర్, ఎల్యూతో పేరు ఎండవడం, అమ్మాయిల పేర్లో ఐ కానీ, టీహెచ్ఏ తాతో కానీ పేరు ఎండవడం, హెచ్ఐటి హిట్, 7th ప్లేస్లో పేర్లో స్టార్టింగ్ నుంచి 7వ అక్షరంగా ఏ కానీ, ఐ కానీ, జే కానీ, వై కానీ ఉంటే ఉల్టా అయిపోతుంది పరిస్థితులు. సో ఇలా చాలా ఉన్నాయి. ఒక పేర్లో రాంగ్ లెటర్స్, రాంగ్ నెంబర్స్ రాకుంటే ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు అనుకున్నదంటే ఏదైనా సరే సక్సెస్ అవ్వచ్చు. పేరుని కొద్దిపాటి మార్పులు చేసుకొని చూడండి. ఇది రికార్డ్ ఎక్కడా మార్చబడలేదు, జస్ట్ సంతకం మారితే చాలు. తరరాతం తలధన్య సత్తా చేతురాతకు మాత్రమే సంతకం మార్చే పేరు ఖచ్చితంగా మారాలి, మారుతుంది, అంతే, నో డౌట్. ఇవన్నీ మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళాలని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ ఇయర్లో వండర్ఫుల్గా మీరు సంపాదించే సంపాదన పనులు కావచ్చు. 2023 అంటే 7 కేతు సంఖ్య, కేతువుకి సూర్యుడికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది, ఒక మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. శత్రుత్వం ఉంది కానీ మీ డిస్ట్రీ నెంబర్కు లేదా మీ నేమ్ నెంబర్లో కాంపౌండ్ నెంబర్లో 1 వచ్చేలా చూసుకుంటే కూడా చాలు. ఇయర్ నుంచైనా సరే మీరు ఒక మంచి ధనవంతులుగా ఎదగచ్చు. ఆ స్థాయి మీకు వస్తుందని మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.